హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలానే లైక్ కూడా చేయండి. సో దట్ నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. సో ఈ వీడియో వచ్చేసి హెయిర్ ఫాల్ రిడక్షన్కి, తర్వాత హెయిర్ స్ట్రెంత్ అవ్వడానికి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ నేను మెంతులు తీసుకున్నా, తర్వాత ఆనియన్స్, మందారం ఆకులు, పూలు, అలోవెరా కలబంద అండ్ కరివేపాకు. సో ఈ ప్రాసెస్ ఈజీనే, బట్ టైం టేకింగ్ అన్నమాట. నేను అందులో ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నా, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్. సో ఇది వచ్చేసి నేను 1 లీటర్ తీసుకున్నా కాబట్టి నాకు లిటరల్గా 1.5 అవర్ పట్టింది. సో ఆయిల్ మనము హీట్ చేసుకోవాలి ఫస్ట్. సో హీట్ చేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత అన్నీ ఒక తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ రావాలి. సో ఇదంతా అవ్వడానికి నాకు 1.5 అవర్ పట్టింది. నేను 1 లీటర్ ఆయిల్ తీసుకున్నా కాబట్టి లేట్ అయిందనమాట, చాలా టైం తీసుకుంది. సో ఇది మొత్తం హీట్ మొత్తం మనము సిమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో హీట్ చేసుకోకూడదు అనమాట, సిమ్లోనే మనం హీట్ చేసుకోవాలి. సో ఇంకా టైం పడుతుంది అనమాట. సో బట్ ప్రాసెస్ అయితే ఈజీ, కానీ టైం టేకింగ్ అంతే. అన్ని పీసెస్ మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి త్వరగా బాయిల్ అవ్వాలంటే. నేను ఇక్కడ అలోవెరాకి ఔటర్ పార్ట్ తీయకుండా వేస్తున్నా, కావాలంటే ఆ తొక్కు కూడా తీసుకొని మనం వేసుకోవచ్చు. సో ఇవి హీట్ అయ్యే కొద్దీ గ్రీన్ కలర్లో వస్తుంది ఆయిల్ ఫస్ట్. సో మనం ఎంతవరకు హీట్ చేసుకోవాలంటే ఆయిల్ కంప్లీట్గా కొంచెం గ్రీన్ తర్వాత బ్లాక్ అవుద్ది లైట్గా, సో అంతవరకు మనం హీట్ చేసుకోవాలన్నమాట. సో నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నా, ఇక్కడ ఒక 3-4 స్పూన్స్ యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి చూడండి ఫ్రై అవుతుంది, చూడండి అన్నీ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి, లీవ్స్ కూడా బాగా బ్లాక్ కలర్ వచ్చాయి. సో చూడండి ఇక్కడ ఆయిల్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇలా ఉంటుంది అన్నమాట ఆయిల్ గ్రీన్ కలర్లో, తర్వాత ఇంకా బాగా బాయిల్ అయ్యే కొద్దీ కొంచెం బ్లాక్ కలర్ టర్న్ అవుతుంది అది. సో చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి చూడండి. కంప్లీట్ బాయిల్ అయిన తర్వాత లైట్ బ్లాక్ కలర్లో వస్తుంది. సో దాన్ని నేను ఫిల్టర్ చేసుకుంటున్నా, ఫిల్టర్ చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటా. సో ఇదేంటంటే మనం అప్లై చేసుకునేటప్పుడు కూడా లైట్గా మనం హీట్ చేసుకొని అప్లై చేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుందంట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.